ఉప్పల్ స్కై వాక్ లిఫ్ట్ నెంబర్ 4 స్ట్రక్ అయింది. లిఫ్ట్ లో ముగ్గురు విద్యార్థులు ఇరుక్కున్నారు. ఇక ఉప్పల్ రింగ్ వద్ద ఉన్న స్కై వాక్ లిఫ్ట్ స్ట్రక్ అయి లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. చాలా సమయం వరకు కూడా అది తెరుచుకొని వైన మీద కనిపించింది. ఇక విద్యార్థులను అగ్నిమాపక సిబ్బంది అయితే కాపాడారు. ట్రాఫిక్ పోలీసులు లిఫ్ట్ లో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేశారు. స్పందన కరువైంది. గతంలో పలుమార్లు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదు. పోలీసులు వచ్చి తీశారు మమ్మల్ని లిఫ్ట్ నుంచి బయటికి. సో థ్యాంక్ యూ ఫర్ పోలీస్ అండ్ అదర్ స్టాఫ్. అంటే ఇది మీ వీళ్ళు స్కై వాక్ వాళ్ళు ఏమైనా అధికారులు వాళ్ళు ఏమి సంబంధించిన వాళ్ళు రాలేదు? వాళ్ళు లాస్ట్ రాలేదు వాళ్ళు అసలు జైలుకి. ఇక వీళ్ళు వచ్చే పోలీసు వాళ్ళు వచ్చారు, ఇంకా తీసేశారు వీళ్ళు సీన్ పెట్టి. అంటే లోపల మీకు ఎట్లా ఆక్సిజన్ ఇట్లా ఆడింది? బాగానే వచ్చింది. ఏసీ ఆన్ ఉండి కరెంట్ ఉంది, ఇంకా గాలి వస్తుంది కాబట్టి ఉండే మేము 45 మినిట్స్. మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం? అంటే మెట్రో అధికారులు కానీ ఎవరైనా వచ్చారా ఇక్కడికి? మెట్రో నుంచి మెట్రో అధికారులు కానీ ఈ స్కైవాక్ సంబంధించిన అధికారులు ఎవరైనా? ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు? టోల్ ఫ్రీ నెంబర్ పనిచేస్తలేదా? అప్పుడు నేను 100కి కాల్ చేశాను. ఉప్పల్ పిఎస్సి నుంచి వచ్చి మమ్మల్ని లోపల ఎట్లా ఉంది సార్ కండిషన్? వాళ్ళు ఎలా ఉండే కండిషన్? అంతా ఓకే బాగుంది. కాబట్టి స్టక్ అయింది, వాళ్ళు బయటకు రావడానికి వీలైంది కాబట్టి తీసుకోవడానికి దాన్ని మనం ఇచ్చినాం. అంటే స్టక్ కింద అయిందా? ఎట్లా అయింది? కింద అయింది. అంటే సడన్గా పడిపోయిందా? అట్లా పడిపోయింది. స్టక్ అయింది దూరం కదా, దాంట్లో సంవత్సరం పడిపోయింది.